మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయమని టీఆర్ఎస్ పార్టీ కొల్చర్ మండల యువజన విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు అన్నారు. ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని మెజార్టీ కోసమే ప్రచారం చేస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే ప్రభాకర్ రెడ్డి గెలుపుకు దోహదపడతాయని సంతోష్ అన్నారు. మునుగోడులో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నేతలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. కొల్చర్ మండలం పొతంశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద స్థానిక యువజన విభాగం నేతలు సోమా నర్సింలు కొమ్మల సురేష్ గౌడ్ కోనాపూర్ రాజు శ్రీకాంత్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు ఖాయం. మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందినాయి. అందని ఇల్లంటూ లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన స్కీమ్లు అందని ఇల్లంటూ లేదు. మరి అదేవిధంగా మునుగోడు ప్రజలు గౌరవ కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదే ఎత్తున మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ పార్టీని బలపరిచిన అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలనేదే మా పార్టీ ప్రచారం కొనసాగుతుంది.